हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल प्रिय सखी मन आइकिया शॉपिंग के दाने कोसम मैं 10 अला स्टार्ट वरकू मॉर्निंग अवर्स रश तक उइम टाइम का रश तक मैं रीच अरकू 11:30 अला चूस्टी दुर्गम चेरू केबल ब्रिज दीनमीदा ఐకియా లో షాపింగ్ అంటే చాలా మంది చాలా కాస్ట్లీ అలా ఉంటాయి అనుకుంటారు ఈవెన్ నేనైనా వెళ్ళే వరకు అలాగే అనుకున్నాను బట్ అలా కాదండి కొన్ని కొన్ని కాస్ట్లీగా ఉన్నా బట్ చాలా ఐటమ్స్ మన బడ్జెట్ లో దొరికేలాగానే ఉన్నాయండి అంటే తక్కువ రేట్ లో మంచి క్వాలిటీతో ఉండే ఐటమ్స్ కూడా ఉన్నాయి అందులో అంతా ఒకే రోజు వీడియో చేయడం అంటే కష్టం అండి సో నేను రెండు పార్ట్స్ చేశాను ఈ రోజు వీడియోలో అయితే నేను కిచెన్ ఐటమ్స్ అన్ని చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను ఫర్నిచర్ అంతా పోస్ట్ చేస్తాను ఐకియాలో ఎంటర్ అవగానే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో మొత్తం బెడ్ సెట్ అంతా పెట్టారండి ఇది ఇక్కడ yellow కలర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అది ఒకటి తీసుకున్నాను ఏమైనా షాపింగ్ చేస్తే అందులో వేసుకోవడానికి పక్కన ఉన్నాయండి మనము డిష్ వాష్ చేసుకునేవండి ఇవి ఇన్ని చాలా ఎక్కువ పీసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నాయి 49 రూపీస్ అండి ఇవి బేబీ అప్రాన్స్ 2 పీసెస్ 199 రూపీస్ ఉంది ఇది బేబీస్ కి తినిపించడానికి స్పూన్స్ అండి సాఫ్ట్ ఎడ్జ్ ఉంది స్పూన్స్ చాలా బాగున్నాయి పిల్లలకు తినిపించడానికి ఇవన్నీ స్నాక్స్ బాక్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి 49 రూపీస్ ఈ బాక్స్ వచ్చి ఇలా డిఫరెంట్ షేప్స్ కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారు పిల్లలు ఉన్న వాళ్ళు ఈ బాక్స్ అయితే ఇంకా ఇవి బౌల్స్ అండి 399 కి 2 పీసెస్ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇందులో దొరికే చాలా వరకు ఐటమ్స్ మైక్రోవేవబుల్ అండ్ ఫ్రిజర్ సేఫ్ అన్నమాట ఇవి అయితే చాలా యూస్ఫుల్ అండి స్నాక్స్ అలా పెట్టుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ 6 పీసెస్ 99 రూపీస్ కి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా కలర్ఫుల్ గా ఉన్నాయి ఈసారి కొంచెం లైట్ కలర్స్ లో వచ్చాయి అండ్ ఇది బేబీ చైర్ 999 లో చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి తినిపించడానికి ఇవి గ్లాస్ జార్స్ అండి గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది ఒక క్యూట్ లాంతర్ చాలా బాగుంది ఇందులో క్యాండిల్ అయినా లేదా దీపం అయినా పెట్టుకోవచ్చు 299 రూపీస్ లో ఉంది అండ్ ఇవి స్ప్రే బాటిల్స్ మంచి క్వాలిటీలో ఉన్నాయి అండ్ డిఫరెంట్ షేప్ లో ఉన్నాయి 79 రూపీస్ అన్నమాట ఇది అండ్ ఇవి ఇండోర్ ప్లాంట్స్ అలా పెట్టుకోవడానికి పాట్స్ అన్నమాట చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి ఇవి నైఫ్స్ అండి 59 రూపీస్ చేతులు పెడితే కట్ అవ్వకుండా అలా దానికి గాడ్లా కూడా ఉంది ఇవన్నీ చాపింగ్ బోర్డ్స్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ రేట్లో ఉన్నాయి నేను ప్రతి ఐటెం రేట్ పెట్టట్లేదండి వీడియో లెంత్ మరీ పెరిగిపోతుందని అండ్ ఇవి టేబుల్ పైన డెకరేటివ్ పీస్లా వాడుకోవచ్చండి చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి 299 రూపీస్ ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా బాగుంటాయి అండ్ ఇవి హ్యాంగర్స్ 8 పీసెస్ 99 రూపీస్ అండి అండ్ ఇవి క్యాండిల్స్ 199కి 30 పీసెస్ వస్తాయి ఇందులో సెంట్ ఉండేవి ఉన్నాయి ప్లెయిన్గా కూడా ఉన్నాయి అండ్ ఇది కప్స్ గ్లాసెస్ పెట్టే బేస్ అన్నమాట 49 రూపీస్కి 2 పీసెస్ అండ్ ఇవన్నీ గ్లాసెస్ సెట్స్ అండి ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ రేట్లో ఉన్నాయి డిఫరెంట్ రేట్ సైజెస్ అన్నీ అలా అండ్ ఇది 299కి మనము కిచెన్ బౌల్స్ పెట్టుకునే ట్రే అన్నమాట అండ్ ఇవి గ్లాస్ సర్వింగ్ బౌల్స్లా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నేను ముందుగా చెప్పినట్టే గ్లాస్ ఐటమ్స్లో చాలా కలెక్షన్ ఉందండి చాలా మంచి క్వాలిటీ గ్లాస్ ఉంది డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ ఇదైతే చాలా బాగుందండి 499కి మనకు
ఈ కింద ఉండే ట్రే అండ్ ఈ పైన ఉన్నాయి కదా చిన్న బౌల్స్, అలాంటివి 3 వస్తాయి. మనము ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ సోంపు అలా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఈ ట్రే 199కి స్వీట్స్ డెజర్ట్స్ అలా డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా సెరామిక్లో కూడా చాలా రకాల బౌల్స్ ట్రేస్ అన్నీ ఉన్నాయండి. మంచి సెరామిక్ మనకి చాలా అరుదుగా దొరుకుతుంది, చూసి తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ బేకింగ్కి సంబంధించినవి, కేక్స్ బేక్ చేయడానికి, ఇంకా బ్రెడ్స్ అలా చాలా ఉన్నాయండి. ఎన్నో నాకు తెలియని ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి చేయి కాలకుండా అలా యూజ్ చేయడానికి 229 అండి, మంచి క్వాలిటీ ఉంది. ఇంకా ఇక్కడ అన్ని బేకింగ్కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. మఫిన్స్, కప్ కేక్స్ చేసుకోవడానికి, కేక్ మౌల్, కేక్సే కాకుండా బ్రెడ్ అయినా ఇంకా యాపిల్ పై అలా పై చేసుకోవడానికి చాలా రకాల మౌల్స్ ఉన్నాయండి. అంటే చూస్తే ఐడియా వస్తుంది. ఇంకా ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, ఇది మనం స్టవ్ పైన కేక్ చేసుకోవడానికి, అంటే అవెన్ లేకుండా స్టవ్ పైన కేక్ చేసుకునే మౌల్డ్ అన్నమాట అది. ఇది మెజరింగ్ కప్ అండి, ఎంఎల్. మనం బేకరీ ఐటమ్స్ చేయడానికి కప్ కంపల్సరీ మెజర్మెంట్స్ అవసరం కదా. ఇది మెజరింగ్ స్పూన్స్, స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయి. ఇవి 449 అండి. అంటే ఇవే కాకుండా ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి మెజరింగ్ స్పూన్స్. ఇవి బిస్కెట్స్ అండ్ కేక్స్ కట్టర్ అన్నమాట. ఈ ఫ్రూట్స్ అలా ఒక షేప్లో కట్ చేయడానికి అండ్ ఇది కేక్ పైన ఐసింగ్ చేయడం కోసం వాడేదండి. ఇవి ఐసింగ్ చేసి ఇంకా డెకరేట్ చేయడానికి కేక్ క్రీమ్తో డెకరేట్ చేస్తారు కదా ఫ్లవర్స్, అవి చేయడానికండి. నాకు పేరు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. ఇది మనకు ప్లాస్టిక్లో ఇంకా మెజరింగ్ స్పూన్స్ ఉన్నాయన్నాం కదా, అవండి 99 రూపీస్లో. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ చాలా ఉన్నాయి. ఇవి స్టీల్లో మెజరింగ్ కప్స్ అండి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్లో మెజరింగ్ మగ్స్ అండి. ఇవి 39 రూపీస్కే. మనకి చిన్న సైజ్ టవల్స్ అన్నమాట, డైనింగ్ టేబుల్ దగ్గర బాగా యూజ్ అవుతాయి ఇవి. అండ్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా స్నాక్స్ పెట్టినప్పుడు అలా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి టవల్స్, హ్యాండ్ పీస్. ఇలా చూస్తూ వెళ్తే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు చూసేయండి. చూసి మీకు ఏమైనా నచ్చినట్టు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు మంచి రేట్లో చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఈ వీడియో మాత్రము నేను ఓన్లీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ పెడతాను. నెక్స్ట్ వీడియోలో ఫర్నిచర్, మిగిలిన ఐటమ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. ఇందులో అయితే కిచెన్ వేర్, కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ చూడండి. ఈ వీడియో చూడడం వల్ల ఐకియాలో ఏ ప్రోడక్ట్స్ ఏ రేట్లో ఉన్నాయో తెలుస్తుందండి. సో దట్ మీ షాపింగ్ కాస్త ఈజీ అవుతుంది. దానివల్ల అలా ఈ వీడియో చూసి యూజ్ఫుల్గా ఉంది అని ఎవరికైనా నచ్చితే
లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి.
ఉంటాయి.